ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగబోతున్నట్లు వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. వచ్చే 3 రోజుల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. నడివేశాన్ని తలపించాలా అంటే మనకు ఏప్రిల్ మే నెలలో ఏ విధంగా అయితే ఎండలు ఉంటాయో అదేవిధంగా రాబోయే 3 రోజులు ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తేమగాలులు అలాగే బంగాళాఖాతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయని, దీనికి తోడుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అధిక పీడనం కారణంగా ఎండల పెరిగే వీలుంటుందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు అనేది భారీగా నమోదవుతాయని, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. మంగళవారం కర్నూలు తునిలో 39.5, విశాఖ కడప జంగమేశ్వరంలో 38.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు అనేది నమోదనేది అవడం జరిగింది. అయితే రాయలసీమలో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ నెలాఖరులోగా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మనకు ఖచ్చితంగా ఈ యొక్క అల్పపీడనం కనుక ఏర్పడినట్లయితే మనకు ఈ నెలాఖరులో వర్షాలు పడేదానికి అవకాశం ఉంటుంది. అయితే రాబోయే 3 రోజులు మాత్రం అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది.